రెండు వేల ఇరవై నాలుగులో మన టాలీవుడ్ నుండి రిలీజ్ అయ్యే పాన్ ఇండియా సినిమాలలో వల్లు వేడుగా వెయ్యి కోట్ల కలెక్షన్లను సాధించగలిగే కెపాసిటీ ఉన్న సినిమాలేవో ఇప్పుడు మనం తెలుసుకుందాం నెంబర్ వన్ పుష్ప ద రూల్ ఈ సినిమాలో అల్లు అర్జున్ గారు హీరోగా రష్మిక గారు హీరోయిన్ గా నటిస్తున్నారు రెండు వేల ఇరవై నాలుగులో భారీ ఎత్తున ఈ సినిమా పాన్ ఇండియా లెవెల్లో రిలీజ్ కానుంది ఈ సినిమాకున్న క్రేజ్ కి ఆఫీస్ దగ్గర ఏ మాత్రం పాజిటివ్ టాక్ వచ్చినా వెయ్యి కోట్లు కలెక్ట్ చేస్తుండడంలో ఎలాంటి సందేహం లేదనే చెప్పాలి సుకుమార్ గారు ఈ సినిమాను డైరెక్ట్ చేస్తున్నారు అలాగే ప్రసాద్ గారు మ్యూజిక్ అందిస్తున్నారు నెంబర్ టూ దేవరా ఈ సినిమాలో జూనియర్ ఎన్టీఆర్ గారు హీరోగా జాన్వి కపూర్ గారు హీరోయిన్ గా నటిస్తున్నారు రెండు వేల ఇరవై నాలుగు ఏప్రిల్ ఐదున ఈ సినిమా భారీ ఎత్తున పాన్ ఇండియా లెవెల్లో రిలీజ్ కానుంది సినిమాకు బాక్స్ ఆఫీస్ దగ్గర ఏ మాత్రం పాజిటివ్ టాక్ వచ్చినా వెయ్యి కోట్లు కలెక్ట్ చేస్తుందనడంలో డౌటే లేదని చెప్పాలి సైఫ్ అలీఖాన్ ప్రకాష్ రాజ్ శ్రీకాంత్ గారు ఈ సినిమాలో లీడ్ యాక్టర్స్ గా నటిస్తున్నారు సినిమాను కొరటాల శివ గారు డైరెక్ట్ చేస్తున్నారు అలాగే అనిరుద్ మ్యూజిక్ అందిస్తున్నారు నెంబర్ త్రీ కల్కీ ఈ సినిమాలో ప్రభాస్ గారు హీరోగా దీపికా పదకునే అలాగే దిశ పఠాణి గారు లీడ్ యాక్ట్రెస్ గా నటిస్తున్నారు సినిమా రెండు వేల ఇరవై నాలుగులో లో భారీ ఎత్తున పాన్ ఇండియా లెవెల్లో రిలీజ్ కానుంది సినిమాకు ఏ మాత్రం పాజిటివ్ టాక్ వచ్చినా బాక్స్ ఆఫీస్ దగ్గర వెయ్యి కోట్లు కలెక్ట్ చేస్తుండడంలో సందేహమే లేదని చెప్పాలి ఈ సినిమాను నాగ్ అశ్విన్ గారు డైరెక్ట్ చేస్తున్నారు అలాగే దసరా ఫేమ్ సంతోష్ నారాయణ్ గారు మ్యూజిక్ అందిస్తున్నారు నెంబర్ ఫోర్ గేమ్ చేంజర్ ఈ సినిమాలో రామ్ చరణ్ గారు హీరోగా కిఆర్ ఆద్వాణి గారు హీరోయిన్ గా నటిస్తున్నారు రెండు వేల ఇరవై నాలుగులో లో భారీ ఎత్తున పాన్ ఇండియా లెవెల్లో ఈ సినిమా రిలీజ్ కానుంది సినిమాకు బాక్స్ ఆఫీస్ దగ్గర ఏ మాత్రం పాజిటివ్ టాక్ వచ్చినా వెయ్యి కోట్లు కలెక్ట్ చేస్తుందనడంలో ఎలాంటి డౌటే లేదని చెప్పాలి శంకర్ గారు ఈ సినిమాను డైరెక్ట్ చేస్తున్నారు అలాగే ఎస్ ఎస్ తమన్ సినిమాకు మ్యూజిక్ అందిస్తున్నారు నూట డెబ్బై కోట్ల భారీ బడ్జెట్ తో దిల్ రాజు గారు ఈ సినిమాను నిర్మిస్తున్నారు ఇలాంటి మరెన్నో సినిమా అప్డేట్స్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి